ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు బరువు తగ్గటానికి రకరకాల మార్గాలు వర్సెస్ ప్రకృతి విధానం వాటన్నిటికీ ప్రకృతి విధానానికి ఉన్న తేడా ఏంటో మనం గమనించబోతున్నాం మీలో చాలామంది బరువు తగ్గాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఊబకాయం అనేది ప్రపంచాన్ని వేధిస్తున్న మొట్టమొదటి సమస్య నెంబర్ వన్ డిసీజ్ ఒబీసిటీ దీన్ని తగ్గించుకోవటానికి అనేక మార్గాలు సమాజంలో అందుబాటులో ఉన్నాయి ఏది ఆచరించినా మీరు తగ్గుతారు తగ్గటం అనేది జరుగుతున్నది అన్నిట్లో కానీ మీకు నష్టం రాకుండా తగ్గాలి సేఫ్గా హెల్దీగా తగ్గాలి అంటే ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే ఈ ప్రకృతి విధానం మంచిదని నేను చెప్తుంటాను మరి ఇతర మార్గాలకి ప్రకృతి విధానం ఉన్న తేడా ఒక్కొక్క దాన్ని మీరు ఇక్కడ గమనిస్తే మరి మీరు ఎటువైపు పెడుతున్నారో మీరు చేసేది మంచిదా కాదా మీకు తెలియాలి కదా మీకు నష్టాలు రాకుండా ఉండాలంటే ఆలోచించాలి ఒకసారి బరువు తగ్గటానికి కొంతమంది మిషన్ లెక్కి తగ్గిస్తూ ఉంటారు అంటే వైబ్రేషన్ ఇస్తుంటాయి కదా పొట్టకి తొడలకి సీటుకి పెడితే ఊపుతుంటాయి ఏదో కవ్వం పెట్టి చిలికితే పెరుగులు ఎట్లా వస్తుంది ఊపు అలా తొడలు సీటు పెర్రలకు శుభ్రంగా వస్తుంటాయి అనమాట అక్కడ కొవ్వు కరగటం కొంత ఇంచ్ లాస్ అవుతూ ఉంటుంది అలాగే కొంతమంది స్వెట్ డ్రస్సులు స్వెట్ బెల్ట్లు స్వెట్ సంబంధించిన సూట్స్ ఇట్లాంటివి వేసుకుని బరువు తగ్గుతాయని టీవీలో ప్రకటన చూసి కొంటూ ఉంటారు వాటిని ధరిస్తూ వాడుతూ ఉంటారు ఇప్పుడు కొంతమంది ఓబీసీ సెంటర్స్కి వెళ్ళి ఈ వైబ్రేషన్ ఇచ్చేసి ఎలక్ట్రానిక్ మజిల్ స్టిమ్యులేటర్స్ ఉంటాయి ఈఎంఎస్ అంటారు ఇలాంటి వాటి ద్వారా బరువు తగ్గుతాం ఇంచు లాస్ అవుతుంది కానీ ఎంతకాలం వెళతామండి అక్కడికి ఒక్కొక్క సిట్టింగ్కి పదిహేను వందలు రెండు వేలు తీసుకుంటారు ఎన్ని డబ్బులు ఖర్చు పెడతాం తాత్కాలికంగా ఆరు నెలలు వెళతాం ఒక ఇరవై కేజీలు తగ్గుతారు కేవలం ఆ మిషన్ ఒక్కటే ఎక్కేసు కూర్చుంటే బరువు తగ్గిస్తుంది చెప్పండి ఆ సెంటర్స్కి మీరు వెళ్ళినప్పుడు ఈ వైబ్రేషన్ ఇచ్చి వాళ్ళు మీకు చెప్పేది డైటింగ్ అక్కడ న్యూట్రిషన్ డైటీషియన్ ఉండి కొంచెం కూరలు ఎక్కువ తినండి క్యారెట్ మొక్కలు ఎక్కువ తినండి కాస్త అన్నం ఎక్కువ తినకండి ఇడ్లీలు మానేయండి స్వీట్లు ఎక్కువ తినకండి ఇవన్నీ నియమాలు చెప్పి ప్రొద్దున్న వ్యాయామం చేయండి సాయంకాలం నడవండి అని చెప్తారు చూడండి ఆహార నియమాలు వ్యాయామం నేచురోపతి ఈ రెండు చెప్పకండి ఎవరిని తగ్గించారండి అక్కడ ఆ మిషన్ ఇరవై కేజీలు తగ్గిస్తే మనం చూద్దాం అసలు ఎక్కడ తగ్గుతున్నామో కారణం మీకు కష్టం ఎక్కడ ఎక్కువ ఉంది కానీ ఫలితం మిషన్ మీదకి వెళ్ళిపోతున్నది మీకు అక్కడ అందుకని డబ్బులు ఖర్చు పెట్టుకోకండి మోసపోకండి మీ కష్టం వల్ల మీరు తగ్గుతున్నారు మంచి ఆహారం తినటం వల్ల తిండి కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినటం వల్ల మీరు వెయిట్ తగ్గుతున్నారు మీరు కష్టం వల్ల ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ వస్తే ఇంచు లాస్ అవ్వటం అక్కడ జరుగుతున్నది ఏదో కొన్ని కేజీలు అక్కడ తగ్గితే తగ్గొచ్చు కానీ ట్వంటీ పర్సెంట్ ఫలితానికి మనంత డబ్బు కట్టుకోవాల్సి వస్తుంది అక్కడ ఆ స్వెట్ బెల్ట్లు ఇవన్నీ పెడితే ఏమండి మీరు ఇట్టించి వాళ్ళు చెప్తుంటారు నో ఎక్సర్సైజ్ నో డైటింగ్ ఈ బెల్ట్ పెట్టుకోండి లేకపోతే ఇది తొడుక్కోండి శుభ్రంగా కరిగిపోతుందని కరెక్టే తగ్గటం అంత మంచిదే మీరు ఇటు నుంచి తిండి మార్చుకోరు ఇటు వ్యాయామం చేయరు ఆ బెల్ట్లు ఆరు నెలలు పెట్టుకుంటారు తగ్గుతారు అంటే ఇటు నుంచి పుట్టిస్తూ అటు నుంచి తగ్గించుకోవటం ఎట్లాంటిది అంటే ఇటు గెడ్డం గీక్కుంటాం రేపు మళ్ళీ రాదండి ఇటు నుంచి ఫీడింగ్ ఇస్తామంటే పెరక్కేమవుతుందండి మరి మీరు మారాలి కదా మరి మారమని చెప్పేదే న్యాచురోపతి విధానం అందుకని అవన్నీ మీకు ఆ వస్తువు కొనుక్కోవటానికి బిజినెస్ అక్కడ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనసు మీకు దాని మీదకి వెళుతుంది కానీ ఆ ఫలితం తాత్కాలికం పర్మనెంట్ సొల్యూషన్ అది కాదు మీ ఊబకాయానికి ఇక మూడోది ఇప్పుడు రెండు అయ్యాయి పౌడర్లు కొంతమంది మా పౌడర్ తాగండి మీరు స్లిమ్ అయిపోతారని కేజీలు కేజీలు డబ్బాలు ఇచ్చేసి ఐదు వేలు పదివేలో పుచ్చుకుంటుంటారు ఒక డబ్బా చక్కగా తీసుకొస్తారు కలుపుకుంటారు తాగేస్తారు మూడు పూట్లా తాగితే మీకు ఆకలి చచ్చిపోతుంది ఏమండి ఇంత పౌడర్ నీళ్ళలో కలుపుతాగితే ఎందుకు ఆకలి అవట్లేదు మరి ఆకలిని చంపే అందులో ఉంటాయి అందులో మల్టీ విటమిన్స్ న్యూట్రియంట్స్ అన్నీ కలుపుతారు ఎందుకంటే మీరు ఇంకో ఆహారం తినకూడదు కదా అందుకని సప్లిమెంట్స్ అన్నీ వెళతాయి అందులో మీకు కొంత పోషణ వస్తుంది ఎన్నాళ్ళు పౌడర్లు తిని ఉంటారని చెప్పండిగా నాలుగు నెలలు ఆరు నెలలు యాభై కేజీలు నలభై కేజీలు తగ్గాలి కష్టపడతారు పౌడర్లు ఖర్చు పెట్టి తాగుతారు మీరు పౌడర్ మూడు పోట్ల తాగి లైఫ్ అంతా ఉండగలుగుతారా అది సాధ్యమా సరే మీరు ఇట్లా కేవలం మూడు పోట్ల పౌడర్లు తింటే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం వెళ్ళిపోతుందండి పౌడర్లతో ఎన్ని లోపాలు వస్తాయి ఆలోచించండి అందుకని అది ఆరు నెలలు వన్ ఇయర్ ఇట్లా ఆచరించారంటే వెయిట్ లాస్ అయినప్పటికీ మీరు కాస్త రిజల్ట్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కానీ ఇండైరెక్ట్గా మీకు జరిగే నష్టాన్ని మీరు ఎప్పుడు ఆలోచించట్లేదు అక్కడ అది పర్మనెంట్గా ఆచరించలేము తాత్కాలికం కొంతకాలం చేసి ఆపేయాల్సిందే హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి సైకిల్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి ఎందుకంటే మంచి న్యూట్రియన్స్ మొత్తం వెళ్ళవు మూడుపోట్లు అంత తింటే ఇంత వచ్చే దానికి ఇంత పౌడర్ తాగితే ఎట్లా వస్తాయండి మీకు మందుల మీద మేనేజ్ చేయటం అంటే మంచిదే చెప్పండి అంచేత ఇలాంటివన్నీ తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తాయి దీర్ఘకాలికంగా మీకు నష్టాన్ని కలిగిస్తుంటాయి ఇది మూడోది ఇక నాలుగోది ఐస్ చిల్లింగ్ చేసేసి కూల్ స్కల్ప్టింగ్ ఇలా చేసినప్పుడు అక్కడ ఫ్యాట్ సెల్స్ అన్ని మెల్ట్ అవుతాయి ఆ మైనస్ డిగ్రీస్లోకి వెళ్ళినట్లు చేసేసరికి అక్కడ కొవ్వు సెల్స్ మెల్ట్ అవటం వల్ల సైజు తగ్గొచ్చు లాస్ బాగా జరగవచ్చు ఒక్కొక్క సిటింగ్కి ఇన్నిసార్లు అని మనం వెళితే మరి ఆ చల్లదనానికి అక్కడ ఉండే సర్క్యులేషన్ ఏంటి ఇతర సెల్స్ అని ఏమవుతాయి చెప్పండి ఎంత ఇబ్బంది పడతాయి సరే సైడ్ ఎఫెక్ట్స్ లేవని మనం అక్కడ చెప్పొచ్చు కానీ లాస్ జరుగుతుంది బాగా బాడీ వెయిట్ లాస్ కదా ఎక్కువ జరగదు ఇంచులా జరుగుతుంది తొడలు సీటు బొచ్చ బాగా తగ్గాలనుకోండి అది మెల్ట్ అయ్యేసరికి అక్కడ సైజు ఇన్ని ఇంచులైన బాగా ఇన్ని సిటింగులో తగ్గుతుంది తాత్కాలికంగా మీకు కాస్త స్లిమ్ అవటానికి ఉపయోగపడతాయి కానీ కాస్ట్లీ ఎన్ని సంవత్సరాలు వెళ్తారు ఎంతకాలం ఆ ట్రీట్మెంట్ కొనసాగిస్తాం మళ్ళీ మీరు మారక తప్పదు అలా ఇచ్చి కూడా వాళ్ళు ఎవరైనా మీరు ఏదైనా అన్నం తినేయండి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఎంతైనా తినేయండి అని ఎవరైనా చెప్తారండి మీకు డైట్ లిస్ట్ ఇస్తారు రోజు వ్యాయామం చేయండి అని చెప్తారు వాళ్ళు అంత ఖర్చు తీసుకుని డబ్బులు చేస్తే డబ్బులు తీసుకుని మీకు ఇచ్చిన డైరెక్షన్ వ్యాయామం ఆహారం ఈ రెండు ద్వారా వచ్చేది సెవెంటీ పర్సెంట్ అయితే థర్టీ పర్సెంట్ ఇంచ్ లాస్ థర్టీ పర్సెంట్ కొంత వెయిట్ తగ్గడం అందులో జరుగుతుంది అందుకని మీరు తాత్కాలికమే దాంట్లో వచ్చే డబ్బులు ఖర్చు ఎక్కువ లాభం తక్కువ ఇంకా ఐదవ మార్గం చూస్తే కొంతమంది లైపోసక్షన్ కొవ్వు తోడిస్తుంటారు ఇది ఓవరాల్గా వెయిట్ తగ్గటానికి దీన్ని వాడరు ఒక పార్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పార్ట్లో ఫ్యాట్ని తీయటానికి దీన్ని వాడతారు కొవ్వు తోడే యంత్రాలు చూడండి మనం డ్రిల్ చేస్తుంటాం ఏదో స్లాప్ కొట్టాలనుకోండి ఇట్లా పెట్టేటట్టు అంటే రని కదిపి ఆ ఏరియా స్లాప్ని ఎట్లా పగలగొడుతున్న ఆ రాడ్ వైబ్రేషన్ వచ్చేసి అలాగే ఒకటి పెడితే ఆ ఫ్యాట్ సెల్స్లోకి వెళ్ళి డ్రిల్ చేసి ఆ ఫ్యాట్ అంతటిని తోడి బయటకు డ్రైన్ చేస్తుంది ఐదు కేజీలు పది కేజీలు అట్లా ఫ్యాట్ కలెక్ట్ చేసే సీసాలు చూపిస్తారు మీకు ఎల్లో ఇష్గా ఈ లైపో సెక్షన్ అనేది బాడీలో యాభై కేజీలు వెయిట్ తగ్గడానికి యూజ్ చేయరండి ముప్పై కేజీలు వెయిట్ తగ్గడానికి యూజ్ చేయరు ఏ పార్ట్ ఒక్కొక్కరికి సీటే ఎక్కువ ఉంది పర్టికులర్గా అందులోంచి ఫ్యాట్ తీయచ్చు పొట్ట ఎక్కువ ఉంది అక్కడ ఫ్యాట్ ఒక పార్ట్ మీద కాన్సన్ట్రేట్ కోవిని తీయటానికి పనికొస్తుంది కానీ ఇందులో అలా డ్రిల్ చేసి లాగేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి అవి పక్కన ఎక్కడైనా పొడుచుకోవచ్చు బ్లీడ్ అవ్వచ్చు కొన్ని ప్రమాదాలు జరగచ్చు కొంతమంది ప్రముఖులు ఇట్లాంటి వాటి వల్ల చనిపోవటం మనం చూస్తున్నాం అప్పుడప్పుడు కూడా అంచే అందులో ఉండే డిజడ్వాంటేజ్ అది కాస్ట్లీ ట్రీట్మెంట్ కానీ తాత్కాలికంగా జరుగుతుంది కానీ రిస్క్తో కూడినాయి కాబట్టి కొంతమంది వెళ్తారు ఎక్కువ మంది వెళ్ళరు అసలు వాటికి అవి బరువు తగ్గించడానికి పర్మనెంట్ సొల్యూషన్స్ కాదవి మీరు మారాల్సిందే అలా ఫ్యాట్ తీపిచ్చుకున్నా మళ్ళీ అక్కడ పేర్కోకూడదు కదా మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ మీరు ఒక ఐదు కేజీలు పది కేజీలు కొవ్వు తోడేసారండి పిర్రలతోనో బొజ్జతోనో మళ్ళీ మీరు అలవాటు మార్చుకోరు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు తినేసారు మళ్ళీ వ్యాయామం చేయరు మళ్ళీ పది కేజీలు కొవ్వు పేరుకోదండి మళ్ళీ నున్నగా ట్రిమ్ చేసుకున్నాం మళ్ళీ నాలుగు రోజుల రావ వెంట్రుకలు సేమ్ అంతే మళ్ళీ ఫ్యాట్ అక్కడ డిపాజిట్ అయిపోతుంది అందుకని ఎందులో ఉండే అడ్వాంటేజెస్ అందులో ఉంటాయి డిసడ్వాంటేజ్ అందులో ఉంటాయి కానీ డిజడ్వాంటేజెస్ అసలు లేకుండా అన్ని అడ్వాంటేజెసే ఉన్నది ఆహారం వ్యాయామానికి అది చెప్పేదే న్యాచురోపతి ఈ రెండు తప్ప బరువు తగ్గటానికి కూడా చెప్పదు ఇది ఇంకొకటి బెరియాట్రిక్ సర్జరీ ఇది ఎక్కువ మంది మధ్య చేయించుకుంటున్నారు మన పొట్ట రెండు కేజీల పరిమాణం గల సంచి మీరు పొట్ట నిండా తినేయటం మీకు ఇష్టం కంచం దగ్గర కూర్చుంటే ట్యాంక్ ఫుల్ చేయాలి మీ బలహీనత తిండి ఆపటం మీకు కంట్రోల్ లేదు కాబట్టి న్యాచురల్గా గా పొట్ట కోసేసి మూడొంతులు తీసేస్తారు రెండు ఇడ్లీ కప్పు సాంబార్తో పట్టు నిండిపోతుంది ఒక పుల్కా కూరతో పట్టు నిండిపోతుంది ఒక దోశ పొట్టు నిండిపోతుంది ఒకసారి కాదండి ఒకసారి రెండు ఇడ్లీ కప్పు సాంబార్ తింటే మీ పట్ట ఫిల్లే ఇక మళ్ళీ రెండు గంటల దాకా మీరేం తినలేరు మళ్ళీ రెండు గంటలకు ఒక దోశ తింటే పట్టు నిండిపోతుంది ఇంకా మధ్యాహ్నం సాయంకాలం ఒక పుల్కా కూర తింటే పట్టు నిండిపోతుంది పిజ్జా పెద్దది మొత్తం తినలేరండి చిన్న పిజ్జా లేకపోతే అందులో సగం తింటే పట్టు నిండిపోతుంది మరి పట్టదిక ఏం చేస్తారు తిండి చాలక బరువు తగ్గిపోతారు కొవ్వు బలే తగ్గుతుంది ఇందులో ఎందుకంటే రోజు మొత్తానికి మీరు ఎంత తిన్నా మొక్క చెక్కలే కదా ఒక మూలక రావు ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ ఏడు లీటర్లు ఇచ్చారు మోటార్ సైకిల్కి వాడు ట్యాంక్ అంత ఎందుకులేని మనం మోటార్ సైకిల్లో పెట్రోల్ ట్యాంక్ని ఆరున్నర లీటర్ల ట్యాంక్ని వెల్డింగ్ చేసి మూసేసి ఒక అర లీటర్ ట్యాంకే ఖాళీ ఉంచారు పెట్రోల్ అర లీటరే పడుతుంది ఇది బెరియాక్ట్రిక్ సర్జరీ అంటే అప్పుడు అరలీటర్ ట్యాంకే ఉంచేసి మిగతా అది మూసేసినందువల్ల మీకు వచ్చే నష్టం ఏంటండి మీరు అరగంటకోసారి ముప్పై కిలోమీటర్లు పాతి కిలోమీటర్లు వెళ్ళేసరికి బంక్ ఎత్తుక్కోవాలా మళ్ళీ ముప్పై కిలోమీటర్లు పాతి కిలోమీటర్లు బంక్ ఎత్తుక్కోవాలి అది మీ పరిస్థితి సేమ్ అంతే బెరియాట్రిక్ సర్జరీ చేస్తే గంటకోసారి రెండు గంటలకోసారి ముక్క చెక్కలు కొద్ది కొద్దిగా సంచేసుకుని కూడా తింటూ మీరు ఉండాలి ఒక ఆర్గాన్ ఇప్పుడు మోటార్ సైకిల్కి ఏడు లీటర్ల ట్యాంక్ ఎందుకు ఇచ్చారంటే ఆ బండికి అంత డిజైన్ ట్యాంక్ ఉండాలి అట్లాగే ఇంత బాడీకి ఆ ట్యాంక్ కెపాసిటీ రెండు లీటర్లు ఉండాలి దాన్ని మనం తీసేసుకుంటే భవిష్యత్తులో పోషకాహార లోపం వస్తుంది ఆర్గాన్స్ అన్నిటికీ అందాల్సిన నూట్రియన్స్ అందవు మీరు కొంతకాలం ఒక యాభై కేజీలు నలభై కేజీలు రెండేళ్ళు తగ్గుతారండి బీరియాట్రిక్ సర్జరీలో రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత మళ్ళీ మీ పొట్ట సాగటం మొదలవుతుంది రెండు ఇడ్లీ బదులు మూడు పడతాయి ఒక పులక బదులు రెండు పులకాలు పడతాయి మళ్ళీ పదిహేను ఇరవై కేజీలు పాతి కేజీలు పెరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు మన ఆశ్రమంలో నేను ఇప్పుడు వారికి ఒక నలభై నుంచి యాభై మంది బెరియాట్రిక్ సర్జరీ అయి యాభై కేజీలు అరవై కేజీలు తగ్గి మళ్ళీ పాతి కేజీలు పెరిగి మళ్ళా తగ్గాలని మన దగ్గర చేరిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కారణం ఏంటంటే లాంగ్ రన్లో మళ్ళీ తింటూ ఉంటే పొట్ట మళ్ళీ సాగి మళ్ళా పట్టేస్తున్నాయి వాళ్ళకి అంటే ఆర్గాని పోతుంది మళ్ళీ తప్పదు ఎప్పటికైనా కంట్రోల్ చేసుకోక తప్పదు ఇది ఒక మార్గం ఇక ఏది లాభ లాభం లేదు నోరు కట్టుకోలేకపోతున్నా నడవలేకపోతున్నారు చచ్చిపోతారు ఇక ఆ లాభ వల్ల అన్నప్పుడు ఎమర్జెన్సీ తప్పదు కానీ అది దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ బెలూన్ సర్జరీ ఇక పొట్లోకి ఒక బెలూన్ పంపేసి అందులో సెలైన్ వాటర్ ఏదో ఫిల్ చేసేస్తే ఆ బెలూన్ ఉబ్బి పొట్లో సగం మూడొంతులు మూసేస్తుంది ఆ బెలూన్ ఇక తక్కువే పడుతుంది పొట్ట కొయ్యకుండా ఈ బెలూన్ ఉంటుందన్నమాట ఆరు నెలలకు ఒకసారి ఆ సెలైన వాటర్ తీసేసి మళ్ళీ కొత్తది నింపుతారు ఆ బెలూన్ ఉండటం వల్ల మీ పొట్ల ఆహారం పట్టక మీరు తగ్గుతారు మరి అన్ని ముక్క చెక్కలై తినాలి ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతారు తగ్గిపోతారు కానీ పోషకాహార లోపం రెసిస్టెన్స్ ఇవన్నీ డౌన్ అవుతాయి మీకు అస్తమానం తింటూ ఉండాలి మరి కొంచెం కొంచెం అట్లా ఆడించాలి మీరు గ్యాస్ట్రిక్ బైపాస్ అని కొంతమందికి ఈ అన్నవాకిని తీసుకొచ్చి పేగుకి గెలిపేస్తారు పొట్టకు ఉండకుండా అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది ఇక ఎక్కువ పట్టదు ఇక మీకు ఆటోమేటిక్గా తినటం తగ్గిపోయి తగ్గిపోతారు మీరు ఇవి అనేక మార్గాలు ఇలాంటి మార్కెట్లో ఉన్నాయి బరువు తగ్గటానికి కానీ ఎందులోనైనా సరే మీరు పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిస్తే మరి ఉందే చెప్పండి ఎప్పటికైనా మీరు మారక తప్పదు ఆ మారేదేదో డబ్బు ఖర్చు పెట్టకుండా ముందే మారండి వ్యాయామాలు చేయండి మంచి ఆహారం తినండి యాభై కేజీలు డెబ్భై కేజీలు వంద అయినా తగ్గచ్చు ఇప్పుడు మన ఆశ్రమంలో కంటిన్యూస్గా ఆరేడు నెలలు ఉండి ఇక్కడికే డెబ్బై కేజీలు తగ్గి వెళుతున్నారు బేరియాట్రిక్ సర్జరీ కంటే పవర్ఫుల్ మెకానిజం ఇట్లాంటివి తగ్గించుకోవటం అందుకని అన్నిటికంటే సేఫ్ న్యాచురల్ వే మనం తప్పులు చేసాం రెండు అవసరానికి మించి ఆహారం తిన్నాం శారీరక వ్యాయామం చేయలేదు ఈ రెండు తప్పుల వల్ల మీరు వెయిట్ పెరిగారు ఈ రెండు తప్పులు సవరించుకోండి వెయిట్ ఆటోమేటిక్గా తగ్గిపోతారు పర్మనెంట్ సొల్యూషన్ ఇది సేఫ్ అండ్ హెల్దీ ఇలా మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా ఇతర మార్గాలన్నీ మీకు చూశారు ఎక్స్పీరియన్స్ ఉంది వింటున్నారు మీకు ఒక న్యాచురోపతి విధానమే ఎక్స్పీరియన్స్ లేదు ఇలాంటి వాళ్ళు మన ఆశ్రమంలో మార్బిడోబీసిటీ క్యాంప్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ క్యాంప్స్ అట్లా ఉన్నాయి అలా వచ్చి నూట ఇరవై రోజులు నూట నలభై రోజు నూట యాభై రోజులు అట్లా ఉండండి నలభై కేజీలు యాభై కేజీలు దగ్గర బెరియాట్రిక్ సర్జరీ చేసినా సంవత్సరానికి యాభై కేజీలు తగ్గుతారు కానీ ఇక్కడ ఫైవ్ మంత్స్లోనే మార్బిడ్ ఒబిసిటీ ఉన్నవారు నలభై కేజీలు తగ్గుతున్నారు సిక్స్ మంత్స్లో యాభై కేజీలు తగ్గుతారు చాలామంది అంత స్పీడ్గా తగ్గుతారు సేఫ్గా హెల్దీగా తగ్గుతారు అలాంటి క్యాంప్స్లో మీరు ఉన్నారంటే అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా మంచి అలవాట్లు ఎక్సర్సైజ్లు అన్నీ నేర్చుకుని జీవితానికి మీకు ఒక ఒబిసిటీ తగ్గడంతో పాటు ఈ ప్రకృతి విధానంలో షుగరు బీపీ కొలెస్ట్రాల్ కీళ్ళప్పుడు ఇవన్నీ తగ్గిపోతాయి అవి ఈ మార్గాల్లో వెళ్ళి వెయిట్ తగ్గితే అవన్నీ తగ్గువు అదొక్కటే ఒక్కటే దీనికి ఒక దెబ్బకి అనేక పిట్టలు అవన్నీ ఒక దెబ్బకు ఒక పెట్టే అంచేత వివేకంతో ఆలోచించండి బరువు తగ్గటానికి అడ్డదోవలు తొక్కే శరీరానికి హాని కలిగించకండి లాంగ్ స్టాండింగ్లో మీరు సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి అనేది పర్మనెంట్ సొల్యూషన్ వెతుక్కోవాలి అందుకని జీవితకాల సమస్య జీవితకాలంలో మనం మార్ మనసును మార్చుకోవడం తప్ప మరో మార్గం లేదు ఇలాంటి మంచి మార్గం ఒకటి ఉంది అని తెలుసుకుని ఈ న్యాచురల్ వేలో న్యాచురల్ లైఫ్ స్టైల్ ద్వారా మీరు హెల్దీగా స్లిమ్గా అవ్వాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం